వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను హంత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. చెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. పంట మార్పిడితో రైతులకు అధిక లాభాలు. వేములవాడ శాసనసభ్యులు చిన్నమని రమేష్ బాబు. గంజాయి రవాణా విక్రయించే వ్యక్తులపై పటిష్ట నిఘా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య. వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ఏరియాలో ఆటో డ్రైవర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. పంట మార్పిడి వ్యవసాయం వల్ల రైతులు అధిక లాభాలు పొందొచ్చని వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యాక్ట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను చివరికి ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రతిపక్షాల మాటలు రైతులు నమ్మొద్దని, రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కారణాల వల్ల మరణించిన 277 మంది రైతులకు 13.85 కోట్ల బీమా సొమ్మును అందించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, జెడ్పీటీసీ ఏషవాణి, డీసీఎస్ఓ జితేందర్ రెడ్డి, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, అధికారులు, రైతులు ఉన్నారు. రైతులు మీరు 6 నెలలు కష్టపడి పండిస్తున్నారు, తర్వాత అమ్ముకోవడానికి ఏదైతుందో చిన్న చిన్న పొరపాట్లతోని అది ఇబ్బందికరంగా మారకుండా కొంచెం సమన్వయం పాటించుకుంటూ అక్కడున్న మన సెంటర్లలో ఉన్న మా సిబ్బందికి తోడ్పడుతూ మీకేమన్నా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే నేరుగా మా దృష్టికి తీసుకురండి, ఎన్నికలు ఉన్నాయి దాన్ని ఎంచుకోండి, రైతులకు సంబంధించిన కళ్ళాల కాడ రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను. వేములవాడ పట్టణంలో కొనుగోలు కేంద్రం ప్రారంభానికి గౌరవ ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగా గ్రామాల నుంచి వచ్చిన రైతులకు, ప్రెస్ మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్యాక్సీ చైర్మన్ చెప్పినట్టుగా రాజకీయ వేదిక కాకుండా రైతులకు సహకరించి ఇక్కడున్న అధికారులకు కానీ సిబ్బందికి కానీ వాళ్లకు రైతులు ఒకరికొకరు తోడ్పాటయ్యి ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా మన ప్రభుత్వం ఏదైతే ఉందో మద్దతు ధర కల్పించుకుంటూ ఈరోజు కొనుగోలు చేస్తుంది కాబట్టి మనమందరం సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. వర్గంలో ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో వానాకాలంలో ఈ సంవత్సరం 62,094 మందికి 71.5 కోట్ల రూపాయలు రైతు బంధు కింద జమ అయింది. ఇది పెట్టుబడి, ఈ పెట్టుబడిని ప్రభుత్వం రైతుల ద్వారా మరి ఇవ్వడం జరిగింది. ప్రమాదవశాత్తు కొంతమంది నాయకులు అంటున్నారు చచ్చిపోతున్నా మీ కేసీఆర్ డబ్బిస్తున్నాను, దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏ ప్రమాదమైనా కానీ, అనారోగ్యంతో అయినా, వయసు వచ్చి చనిపోయినా కానీ వేములవాడ నియోజకవర్గంలో 277 మంది రైతులకు 14 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారికి సాయంగా ఇచ్చింది. పెసర్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మెషిన్లు అయితే నేను అడిగి తెలుసుకున్నా, ఆ మెషిన్ల ద్వారా మనం కందులను అదే ఇప్పుడు ఏదైతే వరి కోస్తున్నదో దాంతో కందులను కూడా కోయచ్చు. అదే కందులకు బ్రహ్మాండమైనటువంటి ధర ఉన్నది కాబట్టి మనం ఎట్లా చేయాలనే దాని మీద తప్పకుండా మనం చర్చిద్దాం, ఇక్కడ కూడా ఒక సదస్సు పెడతాం రైతులతోటి. ఎల్లారెడ్డిపేట మండలంలోని బండలింగంపల్లి, సింగారం, కోరుట్లపేట, ఎల్లారెడ్డిపేట, బుప్పాపూర్, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించడానికి ముందు తేమ, తాలు, పొల్లు లేకుండా చూసుకొని తరలించడం వల్ల మంచి గిట్టుబాటు ధర వస్తుందని పేర్కొంటూ దళారులకు ధాన్యాన్ని అమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుక, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు. సింగారం,
రోట్లపేట బొప్పాపురం రాగట్లపల్లె వెంకటాపూర్ పోతిరెడ్డిపల్లె గ్రామాల్లో దాదాపు పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ కొనుగోలు కేంద్రాలు ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రారంభించుకోవడం జరిగింది మద్దతు ప్రభుత్వం ఇచ్చేటువంటి 1960 రూపాయల మద్దతు ధర పొందాలని కూడా ఈ సందర్భంగా రైతులందరిని కూడా కోరుతూ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైత పక్షపాతిగా వారు చేస్తున్నటువంటి అనేక రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇలా మేమందరం కూడా హర్షిస్తూ పోలీసులకు సర్పంచులందరూ కూడా నాయకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు రాయరెడ్డిపేట మండలంలో వ్యవసాయ పంటల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది రైతులు పోయినసారి వర్షాలు కొట్టి చాలా ఇబ్బంది అయింది కాకపోతే ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే వర్షాలు లేవు వడ్లను కొల్లు మరియు వట్టిపెడ లేకుండా చేసిగా నాణ్యంగా ఉన్నాయని వాళ్ళు చెప్పిన తర్వాతనే పంపించండి పంపిస్తే మనకు రైస్ మిల్లల్లో కట్ చేసే ప్రాబ్లం ఉండదు కాబట్టి దయచేసి పొల్లు లేకుండా వడ్లను బాగా నాణ్యంగా చేసి పంపేయగలరని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి చైర్మన్ కృష్ణారెడ్డి గారికి ఎంపీటీసీలకు లోకల్ ఎంపీటీసీలకు మరియు సర్పంచులకు ఇక్కడికి వచ్చిన పోయినసారి అయితే వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు అయినాయి పర్లేదు ఆ రోజైతే సహాయ సహకారాలు అయితే అన్నీ అందినాయి ఈసారి మాత్రం అట్లాంటి వర్షాల వల్ల ఏం ఇబ్బంది లేదు కానీ కొంచెం తొందరగా అలాట్మెంట్ ఇచ్చి ఏ రైస్ మిల్లకి అయితే తొందరగా సరుకు జారకూడితే ఇంకా వాటి కొన్ని వచ్చేటప్పుడు తొందరగా అలాట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తల్లిదండ్రులు కూడా వారి పిల్లల ప్రవర్తనపై కదలికలపై నిఘా ఉంచడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. గత కొద్ది రోజులుగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల గంజాయి తీసుకుంటున్న యువకులను అరెస్ట్ చేసిన విషయంపై పోలీస్ శాఖ సీరియస్గా దృష్టి పెట్టింది. దీన్ని మరింతగా కట్టడి చేసేందుకు గురువారం రోజున ప్లాన్ ఆఫ్ యాక్షన్పై పోలీస్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన క్రమంలో దాన్ని సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టంగా వ్యవహరించాలని అన్నారు. కేవలం గంజాయి మాత్రమే కాకుండా ఇతర మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో సమూలంగా నియంత్రించాలని వాటి సాగుపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, రవికుమార్, సీఏలు అనిల్ కుమార్, ఉపేందర్, మొగిలి, వెంకటేష్, సర్వర్ పలువురు ఎస్ఐలు ఉన్నారు. గురువారం రోజున చెందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు రమేష్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, స్థానిక ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, సర్పంచ్ ప్రేమలత, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, సహకార సంఘం చైర్మన్ తిప్పని శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మేకల ఎల్లయ్య రైతులు ఉన్నారు. ఇవాళ సమావేశంలో ఒక ప్రత్యేకత ఉంది. వడ్ల కొనుగోలు నుంచి అంగన్వాడీ నుంచి జిమ్ దాకా ఒకటే సమావేశంలో వింటున్నాం. ఇక్కడ మరి అందరూ కూడా సమన్వయంగా మనకున్న సమస్యలు పరిష్కారం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ ప్రత్యేకత నాకు బాగా నచ్చింది. కూడా అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఈ సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవడం ఆచడిపల్లి కావచ్చు కాబట్టి అన్ని మండలాలు విడుకుంటూ పోయేటువంటి సందర్భంలో అన్నిటికంటే ఘోరంగా ఎన్ని వందల ఫీట్లు వేసినా కానీ దుమ్ము ధూళి తప్ప ఏం ఇదివైపు చెందుకుమంట ఒక 1000 బోర్లు వేసిన మొత్తం ఈ ప్రాంతంలో శిరిసిల్ల పాత శిరిసిల్ల తాలూకా 1000 బోర్లు వేసిన వేరే ఉంది. ఇంకా తాగడానికి మంచి నీళ్ళు లేవు అక్కడ, వేరే సమస్య. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం సాధించుకున్నాము అని అంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రూపకంగా వృద్ధాప్య పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, బీడి పెన్షన్ కానీ, మన రైతు బీమా కానీ, రైతు బాంధు కానీ ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే మన రైతును కూడా కాపాడుకుందామనే ఉద్దేశం కొద్దీ మనకు ఎన్నో ప్రాజెక్టులు కట్టి మనకు నీళ్లు నిధులు అన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మనం ఈ సెంటర్లు బంధు కొనుగోలు ప్రభుత్వం చేయది అని
ఒక ఉద్దేశం కొద్ది మన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కొట్లాడి ఈ వానాకాలం పంట మా రైతులు వేసుకున్నారు మా రైతులు ఎలాంటి ఇబ్బంది పడవద్దు అని అక్కడ ఈసారి మాత్రము కొనుగోలు చేయాలని తప్పకుండా కొనుగోలు చేయాలని తీసుకొచ్చిన వార్త మనకు తెలిసిందే ఆ తెలిసిన దాన్ని బట్టి మనం ఈసారి చివరి గింజ వరకు మద్దతు ఇచ్చుకుంటూ మనకు సెంటర్లు ఎక్కడ ఏ గ్రామానికి ఇబ్బంది కలగద్దు రైతులని సెంటర్లు ఓపెనింగ్ ఇవాళ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది రైతులు కూడా చైర్మన్కు సహకరించాలి చైర్మన్ కూడా రైతులకు సహకరించి అధికారులు కూడా సహకరించి దీనికి ముందుంది ఇప్పుడు ఏడి గారు చెప్పినట్టుగా కూడా వాళ్ళు కూడా సహకరించి అందరి సహకారంతో కూడా చివరి గింజ వరకు కూడా కొని విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ బ్యాక్సీ చైర్మన్కు మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎస్సీ వర్గీకరణ వ్యాఖ్యలపై రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏడుగురు జడ్జిలతో ధర్మాసనం వేస్తామని అంటే ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఆవునూరు గ్రామ మాల సంఘం అధ్యక్షుడు బత్తుల స్వామి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఓట్ల కోసం సీట్ల కోసం నేతలు నాటకాలు ఆడుతున్నారని దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు రానున్న కాలంలో ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోనట్లయితే మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నేతలు మాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు మేమింకా ధనవంతులం ఇంకా ధనవంతులం కావాలి ఇవాళ కేసీఆర్ బిడ్డ దుబాయ్లో ఇవాళ ఒక ప్లాట్ 60 కోట్ల కొనుగోలు ఉన్నదంటే ఎక్కడిది 1000 ఎకరాలు ఇలా సంపాదించుకుంటారు అది కరెక్ట్ కాదు అని రానున్న కాలంలో బీజేపీని గాని టీఆర్ఎస్ గాని పాతాళం దొక్కుతామని ఈ అంబేద్కర్ సంఘం తరఫున మేము ఇవాళ హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గాని బీజేపీ ప్రభుత్వానికి గాని ఇది హెచ్చరికగా జారీ చేస్తా ఉంది ధర్నా నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము ధర్నా మొదలుపెట్టాము శాంతియుతంగా మొదలుపెట్టాము కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు ఆయన మాటలు మాట్లాడిన మాటలు కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎస్సీలు అంటే అంత ఒకటే ఆవిడ నుంచి మొదలు పెడతాం ఇది గమనించి ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో దీని వర్గీకరణ గురించి తీర్మానం చేయొద్దు కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు మళ్ళీ గెలవరు బీజేపీ పరిపాలన రాదు వర్గీకరణ అంటే బాగుండదు నిమిషం మాలలు బాగున్నారు మంది అందరూ కరెక్ట్ ఉన్నారు 59 కులాలు ఉన్నాయి అంత ఐక్యత కొద్ది మేమున్నాము మీకెందుకు అయ్యా వర్గీకరణ చూసేసుడు మీ ఓట్ల కొరకే మీ రాజకీయ లబ్ధి కొరకే కావున దయచేసి వెంటనే మీరు దీన్ని మానుకోవాలని చెప్పి కోరుకుంటూ గురువారం రోజున కోనారావుపేట మండలం కేంద్రంలో బీజేపీ నాయకులు సురేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కోనారావుపేట మండలం ధర్మారం నుంచి అగ్రహారం వరకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ మంజూరు చేసిన నిధులతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి ఈ పనులకు ఎంపీ లేని సమయంలో హడావిడిగా భూమి పూజ చేయడం టీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని దీనికి ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ చైర్పర్సన్ కొబ్బరికాయలు కొట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు టీఆర్ఎస్ నాయకులు రాఘవరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీజేపీ నేతలు ఊరుకోమని సురేంద్రరావు ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో బీజేపీ కోనారావుపేట మండల శాఖ అధ్యక్షులు రామచంద్రం సురేంద్రరావు లక్ష్మీనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రపోజల్ పంపిస్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3 కోట్ల 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది శాంక్షన్ అయ్యి ఇప్పటికీ దాదాపు 6 నెలలు గడుస్తున్నది అయితే టెండర్ అయింది అంత అయిపోయింది అని అన్నారు డీ గారికి కూడా చెప్పినాం మేము కంపల్సరీ ఎంపీ గారిని పిలిచే ప్రోగ్రాం చేయాలంటే వారు కూడా చేస్తామని అన్నారు ఈలోపు హుజురాబాద్ ఎలక్షన్లో ఉన్నాడు ఎంపీ గారు ఎట్లాగూ రారు అనే ఆలోచనతో వీళ్ళు వచ్చి సొమ్మేమో కేంద్రానికి సోకేమో రమేష్ బాబు అన్నట్టు నిన్న వచ్చి రమేష్ బాబు రాకరాకొచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిండు ఇది మంచి పద్ధతి కాదు ఇంకోటి ఏంటంటే రాఘవరెడ్డి బాగా మాట్లాడుతున్నాడు ఎంపీ గారు ఏ ఒక్క 10 గజాలు కూడా ఏలేదు చేస్తే రమ్మను ఓడిపోయినోడు రమ్మను నువ్వెక్కడ గెలిచింది ఓడిపోయినోడు అని మాట్లాడుతున్నావు మీరు అనే పదం నేర్చుకోండి ఫస్ట్ నీవు 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 అనేది కాదు సంస్కారం నేర్చుకోండి
ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేసినాం. ఈ దీన్ని చేసిన దాన్ని వదిలిపే చేసిన దాన్ని మొదలొచ్చి కొబ్బరికాయ కొట్టినావు. ఎగ్లాస్ పూర్ ప్రొసీడింగ్ ఇచ్చి రెండు నెలలు మూడు నెలలు గడుస్తుంది ప్రొడింగ్ ప్రొసీడింగ్ అని చెప్పిన వాళ్ళు పాదయాత్ర ఎత్తే ఇప్పటి వరకు అక్కడ వర్క్ స్టార్ట్ కాలే. ఎందుకు స్టార్ట్ కాలే? మీరు చేస్తున్నారేమో కదా బాగానే. ఇన్నేళ్ల నుంచి ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచి 2016 నుంచి ఇప్పటి వరకు నీకు ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ స్టార్ట్ చేయని ఘనత మీది. దానికి మీరు ఎలాగూ మాట్లాడుతున్నారు? వీలిస్తే వేరే ఖాళీ ఉన్న ఖాళీ ఉన్నప్పుడు వీలిస్తే ఎంపీ గారు వస్తారు, ఆయనకే క్రెడిట్ వస్తుందని ఆయన హైదరాబాద్ ఎలక్షన్లో ఉన్నాడు. ఇక్కడ మీరు కొట్టేస్తున్నారు. హైదరాబాద్ ఎలక్షన్లో మేము కూడా చూసినాం నిన్న, 6,000 పెట్టుకుంటా పైసలతోటే తప్ప మీరు పని చేసే పాపాన పోతలేదు. మీరు కొద్దిగా ఆలోచించాలే, ఆలోచించి పనిచేయాలి. ఇక ముందు ఇట్లాంటివి జరిగితే మాత్రం మేము తీవ్రంగా ఆందోళన చేస్తామనేది మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ తరఫున. నిన్నటి రోజు మన కోనరావుపేట మండలంలో నాగారం గ్రామం నుండి రామన్నపేట మీదుగా చంద్రగిరి వరకు 6 కిలోమీటర్ల రోడ్డు ప్రధానమంత్రి సడక్ యోజన కింద శాంక్షన్ అయిన రోడ్డును నిన్నటి రోజు మన ఎమ్మెల్యే గారు సంవత్సరానికి 365 రోజులల్లా 100 రోజులు ఉంటాడో ఉండడో కానీ ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నిధులైతే ఏవైతున్నాయో ఆయన వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి అదే మాకు హుజరాబాద్లో ఎలక్షన్లో అన్న సందర్భంగా ఎంపీ గారు ఎట్లాగూ రారు అన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఆయన ఎట్లాగూ రాడు అన్న ఉద్దేశంతో ఒకరోజు ముందే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం మేము భారతీయ జనతా పార్టీ ద్వారా. మరి ఇలాంటి ఎన్నో చేస్తున్న వాళ్ళు మా పార్టీకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏది వచ్చినా కానీ చెప్పకుండానే మా స్టేట్ గవర్నమెంటు మా కేసీఆర్ గవర్నమెంటే ఇస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది ప్రజలారా మీరు అందరూ గమనించాలి. మరి రమేష్ బాబు చేసేటి అన్నీ వాళ్ళు టీఆర్ఎస్లు చేసేటి అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రోడ్లే తప్ప మరి వీళ్ళు చేసింది ఏం లేదు. నేషనల్ హైవేలు కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండే తప్ప వేరేది లేదు. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎమ్మెల్యే గారికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి. మరి ఎంపీ గారు లేని నేను ఎట్లా కొబ్బరికాయ కొడతా? మరి ఎంపీ గారిని కూడా పిలుచుకుంటానే ఉద్దేశం ఉండాలి కదా. మరి అది ఎందుకు లేదు? మరి ఎన్నడూ ఇంకా నేర్చుకుంటావు? రేపో మాపో మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి, మీకేం లేదు, డబ్బులు పెట్టాలి, దంచుకోవాలి, ప్రతి కాంట్రాక్టర్ పట్టుకోవాలి, కమిషన్లు దొబ్బాలి. ఇదే పనికి తప్ప టీఆర్ఎస్ వాళ్ళకి ఇంకోటి లేదని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాత. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో గురువారం రోజున వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఒకప్పుడు సాగునీరు లేక ఈ ప్రాంత రైతులు పంటలు పండించేందుకు ఇబ్బందులు పడ్డారని, కానీ ప్రస్తుతం కాళేశ్వర ప్రాజెక్టుతో రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించి సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరిధాన్యం విక్రయించాలని, ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 1,960, బి గ్రేడ్ రకానికి 1,940 రూపాయలు మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. దళార్లకు ధాన్యం విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ నాగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య, ఉప సర్పంచ్ రవీందర్, డైరెక్టర్లు నాగుల రజిత, వార్డ్ మెంబర్లు ఓదెల మహేందర్, సిహెచ్ తిరుపతి రెడ్డి, అనుముల భాస్కర్, రాములు, నాగరాజు, తిరుపతి, దేవయ్య, శ్రీను, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశం లోపల 2వ స్థానంలో ఉన్నాం ఇప్పుడు. ఇది శ్రీ గౌరవనీయులైన చంద్రశేఖరరావు గారి యొక్క ఘనతని వారికి తెలుపుతున్నాం. గతంలో చూస్తే బీడు ఉండే భూములు ఈరోజు ఎటు చూసినా పచ్చని పొలాలు పంట పొలాలుగా ఉన్నాయి. 1 ఎకరం పొలం వేసుకుంటే బాగుంటుండే అనే రోజులు వేయినాయి. అంతకుముందు మాకు 1 ఎకరం పొలం ఉంటే సరిపోతుండే, నీళ్లు లేక మేము ఇబ్బందులు పడ్డాం అనే రోజులు ఉండే. కానీ ఈరోజు 1 ఎకరం పొలమే వేసుకున్నా సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చింది. మిగతా రైతులు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని, మరి కేసీఆర్ గారు చెప్పినట్టుగా మనం పంటల మార్పిడి చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు నేను వరే పండిస్తానకుండా మరి మిగతా పంటలు కూడా పండించాలి. మనందరం కేసీఆర్ గారికి విన్నట్టు ఉండి తను చెప్పిన బాటలు నడవాలని కోరుకుంటూ, ఈరోజు బొయ్యంపల్లి మండలం కొదురుపాక గ్రామంలో కొడుగోలు కేంద్రాన్ని ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి రైతులతో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలనే విక్రయించుకోవాలని కోరడం జరుగుతుంది. అలాగే
మొదటి ఏ గ్రేడు సాధారణ ధర 1960 రూపాయలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా రైతులకు పెద్ద బీటం వేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటుతో ఉచిత కరెంటుతో వారికి రైతులకు అండగా నిలుస్తున్నారు. ఈ విధంగా రైతులు ప్రతి ఒక్కరూ బోయంపల్లి మండల తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు ఆధ్వర్యంలో అవునూరు, రామచక్కపల్లి, తుర్కపల్లి, కొండాపూర్, గూడూరు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జనకామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని, తేమ శాతం 17% ఉండేలా చూడాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం, విజయ రామారావు, సర్పంచులు కళ్యాణి, దుర్గాప్రసాద్, రవీందర్ రెడ్డి, లక్ష్మి, రమేష్, భాగ్యశ్రీ, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు. మనం పండించే పంటను గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా లాస్ట్ చివరి గింజ వరకు కొంటాం. గింజ కూడా సహకార సంస్థ పోతుగల వాళ్ళు కొంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. రైతులకు ఇక్కడ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలుపుకుంటున్నాను. ఈ కొనుగోలు కేంద్రంలో వడ్లు మంచిగా తేమ శాతం దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మంచి కోఆపరేషన్ చేసి వడ్లను మంచిగా ఎగబట్టి ఏదైతే సీరియలు మీరు నమోదు చేసుకుంటారో ఆ నమోదు ప్రకారంగా వడ్లు పోయే విధంగా మీ అందరూ సహకరించాలి. మీ అందరూ సహకరిస్తే చైర్మన్ గారు ఏ లోటుపాట్లున్న వారు చూసుకొని మీకు అన్నీ మంచి జరిగే విధంగా వారు చూసుకుంటారు. అవునూరు మరియు తుర్కపల్లి రామచంద్రపల్లి ఈరోజు పోతుగల్కి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది కాబట్టి మా ఉమ్మడి అవునూరు ఉన్నప్పటికీ మూడు గ్రామాలు కలుపుకొని కూడా ముందంజలో ఎప్పటికీ మేము కూడా ముందంజలు ఉంటాం. ఇప్పుడు మా సొసైటీ వారు కూడా మాకు సహకరించి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా రేపు వరిధాన్యం దిగుమతులు కానీ అక్కడ ఉన్న రైస్ మిల్లర్లతో కంటెంట్మెంట్ ఉంటే ఏంటంటే రైతు పని మాత్రం ఈరోజు విజయవంతం కంప్లీట్ చేసినాం. రేపు జరిగే పరిణామాలన్నీ కూడా సొసైటీ వారు చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము మీతో మా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా మీ వెన్నంటే ఉంటాం. ప్రతి సమస్యలు కూడా మేము మీతో వస్తాం. మీరు కూడా సహకరించి తొందరగా ఎంత తొందర వీలైతే అంత తొందరగా రైతులకు ఇబ్బంది కాకుండా మరి ఈ ధాన్యాన్ని మొత్తం కూడా షిఫ్ట్ చేసినట్టయితే వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 1986-87 బ్యాచ్ ఆధ్వర్యంలో పాఠశాలకు 40,000 రూపాయల విలువైన సీలింగ్ ఫ్యాన్లను ప్రధానోపాధ్యాయులు రాధా కిషన్ రావుకు అందజేశారు. తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వీటిని అందించామని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పూర్వ విద్యార్థులు వెన్నమనేని లోహిత్ రావు, కట్కం శ్రీనివాస్, శ్రీనివాస్, దేవయ్య, శేఖర్, రామస్వామి, రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శారద, రాజిరెడ్డి, శ్యామల, భిక్షపతి విద్యార్థులు పాల్గొన్నారు. '86-87 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయంగా మరి వారు ఇక్కడ చదువుకున్నటువంటి పాఠశాల మీద అభిమానంతో మనం కోరగానే మనం కోరినా కోరకపోయినప్పటికీ కూడా పాఠశాల అవసరాలు తీర్చడానికి ముందుకు వచ్చినందుకు 86-87 విద్యా సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్తి చేసినటువంటి ఈ మిత్రులందరికీ పాఠశాల తరపున నా యొక్క కృతజ్ఞతలు. కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే వస్తువు కావాలని నేను కోరగానే ఇచ్చిన బ్యాచ్ మిత్రులందరికీ ఇక్కడ కట్కం సీర్ అయితేనేమి, లోహిత్ గారు అయితేనేమి, మిగతా వాళ్ళందరూ నాకు పేరు తెలియదు, ఎవరు ఏమైనప్పటికీ కూడా ఆ ఇక్కడ దాకా వచ్చి మాకు ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చుకొని ఆర్థిక పరంగా ఈ ఎక్కువ ఖర్చు మొత్తం ఖర్చు చేసి మాకు ఇవ్వడమైనటువంటిది మా ఉపాధ్యాయ బృందం తరపున మరి విద్యార్థుల తరపున వారికి కృతజ్ఞతలు. విద్యార్థులు 12/9/2021 నాడు ఇదే పాఠశాలలో మేము
1986-87 సంవత్సరానికి అపూర్వ ఆత్మీయ విద్యార్థుల సమ్మేళనం ఎంతో ఘనంగా నిర్వహించుకొని దానిలో పాఠశాల అవసరాలను గుర్తించి పాఠశాలకు గాలి మరళ్ళు తక్కువ ఉన్నాయనేటువంటి ఒక నిర్ణయంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుల సూచనతో ఈనాడు పాఠశాలకు 15 గాలి మరళ్ళను మా 1986-87 బృందం మీ అందరి సమక్షంలో అందజేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం 15 ఫ్యాన్లు అడుగుతూ దాదాపు 40,000 వర్త్ ఉండే ఫ్యాన్లను మేము స్కూల్కి అందించినాము. మాకు స్కూల్కి అందించినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఎండాకాలంలో ఏది స్టూడెంట్లకు ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా వేడి తగిలినా కానీ ఫ్యాన్ వేసుకుంటే మేము 86-87 బ్యాచ్ అనేది వాళ్ళకి గుర్తుంటుంది. అదే కాకుండా మమ్మల్ని చూసి ఈ స్కూల్లో చదివిన వాళ్ళంతా ఇప్పుడు లోహిత్రావు గారు చెప్పినట్టు పెద్ద పెద్ద స్టడీలలో కానీ మన పొలిటికల్లో కానీ ప్రతి రంగాలలో ఉన్నారు. ఇవాళ మాకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి. పనులు కూడా పక్క పెట్టుకొని స్కూల్కి ఇచ్చినందుకు మాకు పనులు పెట్టినందుకు బాధపడట్లేదు. స్కూల్లోకి ఇచ్చినందుకు తృప్తి ఎక్కువైతుంది మాకు. ఈ తృప్తి ప్రతి ఒక్కరికి కలవాలి. ఈ స్కూల్కు ఏమేమి కావాలో ఇట్లా హెడ్ మాస్టర్ గారు మాకు కొద్ది తెలియజేసినట్టయితే మా వంతు సహాయంగా మేము ఎప్పుడైనా ముందుకుంటాము ప్రతి ఒక్కరికి. మరియు స్టూడెంట్లలో ఒక దేవయాన్ని చనిపోయాడు, అతను కూడా వాళ్ళ ఆర్థిక సహాయం చేసినాం మొన్న ఆ రోజు కూడా మా వంతు సహాయం చేస్తామని చెప్పి మేమందరం మా బ్యాచ్ తరపు నుంచి 86-87 బ్యాచ్ తరపు నుంచి హామీ ఇస్తున్నాము. ఇందులో మా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ప్రారంభించారు. కొనుగోలు సీజన్ ప్రారంభమైన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సభ్యులు తెలిపారు. వీటి వల్ల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, సహకార సంఘం చైర్మన్ కిషన్ రావు, చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు, తిరుపతి రైతులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఆసుపత్రిలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుని పరిశీలించారు. 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఉన్నారు. టోటల్ ఆఫ్ 16 ప్లస్ నాలుగు ఇప్పుడు ప్రజెంట్ 9 మెంబర్స్ ఉన్నారు. 9 సెంటర్స్లో ఒకరు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు. ఇన్ పోస్ట్ ఇప్పుడు టోటల్ 9 ఉన్నారు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.